ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గత 2 నెలల నుండి పాదయాత్ర చేపడుతూ గడప గడపకు ఆ యొక్క వైకాపా ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను వ్యతిరేక పోరాటాలను గూర్చి గడప గడపకు చారవేయడం జరుగుతుంది. అదేవిధంగా జగ్గంపేట నియోజక పరిధిలో గల 3 మండలాలు గోకవారం మండలం కిరళంపూడి గండేపల్లి మండలాలు పూర్తి చేసుకొని చివరగా జగ్గంపేట మండలంలోకి అడుగుపెట్టారు. బావరం కండ్రగులం గొల్లలగుంట సగరపేట గ్రామాలలో సాగిన 2వ రోజు జ్యోతుల నవీన్ పాదయాత్ర. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ పాదయాత్ర జగ్గంపేట మండలంలో 2వ రోజు అశేష జనస్పందనతో నరేంద్రపట్నం పురి సత్యబాబు స్వగృహం నుండి బావరం కండ్రగులం గొల్లలగుంట సగరపేట వరకు సాగింది. సగరపేటలోని బీసీ నాయకులు బాలనాగు ఇంటి వద్ద రాత్రి బసు చేసిన జ్యోతుల నవీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగ సమస్య, అడ్డుగోలుగా నిత్యావసర వస్తువులు ధరలు పెంచివేత, మద్యపాన మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశం చేయడం, కుంటుపడిన అభివృద్ది, పట్టణాలు గ్రామాల్లో త్రాగునీటి సమస్య, ముఖ్యమంత్రి దగ్గర నుండి ఎమ్మెల్యే సామాన్య కార్యవర్గ వరకు అవినీతి చేయడం, మహిళలకు భద్రత లేకుండా పోవడం, విద్యుత్ సమస్యలు, దరిద్రమైన రోడ్లు, నిధుల దుర్వినియోగం, గిట్టుబాటు ధర లేక రైతులు వెలవెల, 3 రాజధాని అంటూ తుగ్లక్ చర్యలు, నిలకడలేని పరిపాలనలతో ప్రజలు అసహించుకుంటున్నారని, రాబోయే రోజులు తెలుగుదేశానిదే అని జ్యోతుల నవీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పోతుల మోహన్రావు, మంగరౌతు రామకృష్ణ, కోర్పు సాయితేజ, నీలం శ్రీనివాస్, దేవరపల్లి మూర్తి, బస్వ చిన్నబాబు, పైడిపాలు సూర్బాబు, బుర్రి సత్యబాబు, బొల్లారెడ్డి రామకృష్ణ, అనుకూల శ్రీకాంత్, జ్యోతుల సత్యమూర్తి, వెలిశెట్టి శ్రీనివాసరావు, రేఖబుల్లి రాజు, సాంబత్తుల చంద్రశేఖర్, కాల దొంగబాబు, సుంకవెల్లి రాజు, పాలచర్ల సత్యనారాయణ, తూము కుమార్, నకిరెడ్డి సూర్యవతి, ఉంగరాల గణేష్, ఎస్ బాబు, పోసిన ప్రసాద్, గూండా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర తీసుకోగలగడానికి గల కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి గురించి ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సామాన్య ప్రజల వెనుక కూడా తెలుగుదేశం పార్టీ ఉందని ఒక భరోసాను కల్పించడానికి భాగంగా ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కదా కొద్ది రోజులుగా కూడా 3 మండలాలు కిల్లంపూడి మండలం, గండేపల్లి మండలం, గోకవారం మండలం కూడా పూర్తి చేయడం జరిగింది. నిన్న జగ్గంపేట మండలం ఇరుపాకన స్వగ్రామమైన ఇరుపాక నుంచి మొదలు పెట్టడం జరిగింది. ప్రతి పడే కష్టాలు చూడటం, ఎందుకంటే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ పాదయాత్రను తీసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని ఎంత ఉంది అనే ఒక భరోసాను కల్పించడానికి ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అన్ని విలేజెస్లోని కూడా చాలా సాదర స్వాగతం పలుకుతూ మా చాలా ఆప్యాయతగా పలకరిస్తూ మా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలను తెప్పుకుంటూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్ళ సమస్యలు తీర్చడంతో పాటు వాళ్ళకి సుఖ శాంతులతో ఉండే విధంగా ఒక మేనిఫెస్టోను కూడా మేము తయారు చేయడం జరిగింది. అది పాంప్లెట్ రూపంలో కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జ్యోతుల నెహ్రు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాతే జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి. పాదయాత్రలో భాగంగానే ఇక్కడ గొల్లలగుంట గ్రామంలోనూ జ్యోతుల నూరు గారు మన మధ్యన ఉన్నారు. వారిని అడిగి ఈ పాదయాత్రలో వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా లభిస్తుంది, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో ఏ విధంగా విస్తరించబోతుంది అనే విషయాన్ని మనం ఆయన అడిగి తెలుసుకుందాం.
రెండు మాసాలు పెట్టి పాదయాత్ర కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పార్టీ జ్యోతుల నవీన్ ప్రారంభించడం కర్లపూర్ మండలం గండేపల్లి మండలం గోగవరం మండలం పూజ చేసుకోవడం మన 19వ తారీఖు నుంచి జగంపేట మండలం ఇరుపా గ్రామం నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర ప్రస్తుతం గొల్లలగొండ గ్రామం ఇక్కడ ప్రత్యక్షంగా మీరు నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నారు అనూహ్యమైనటువంటి స్పందన ఈ స్పందన కారణం తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఒక నమ్మకం రెండు నాయకుడిగా ఈ నియోజకవర్గానికి నేను చేసినటువంటి సర్వీసు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుడు ఫెయిల్యూర్స్ ఈ అన్నిటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ప్రజలు ఈవేళ మా వెంట ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే విధానం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండేటటువంటి పరిస్థితి తేడతలం అవుతుంది ఈ సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా జగ్గంపేటలో ఏ స్పందన అయితే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేవలసినటువంటి అవసరం ఉంది దానికోసం ఒక నవీన పాదయాత్రే కాదు జనవరి 27వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులు మా యువనాయకుడు లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాడు ఇదే స్పందనతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టడం జరుగుతుంది దాంతో ఈ దుష్ట పాలన అంతమొందించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ యొక్క సుదీర్ఘ పరిపాలన అందించి గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధికి తోడ్పడింది అనేసి ఇక్కడ జ్యోతిల నెహ్రూ గారు చెప్పడం జరుగుతుంది అదే రానున్న జనవరి 27వ తారీఖున కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు కూడా ఇక రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన ప్రజల్లో ఈ యొక్క వైకాపా ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై ఎండగడుతూ ఈ యొక్క అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని ప్రతి గడపకు చేరవేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ మన జ్యోతిల నెహ్రూ గారు తెలియజేస్తున్నారు రానున్న రోజుల్లో జగ్గంపేట నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తుందా అనే విధానాన్ని మనం తెలుసుకోవాలి కెమెరామెన్ తాతజ్జీతో కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అప్రూవ్.